సికింద్రాబాద్ డెక్కన్ మాల్ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. భారీ క్రేన్ సాయంతో మాల్ ను కూల్చివేస్తున్నారు బల్దీ అధికారులు. ఆరు ఫ్లోర్ లో ఉన్న భవనం కూల్చివేసే సమయంలో ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు చేపట్టినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. గత వారం డెక్కన్ మాల్ బిల్డింగ్ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనం కాగా భవనం పూర్తిగా దెబ్బతింది. ఈ భవనాన్ని పరిశీలించిన అధికారులు మంత్రుల కమిటీ కూల్చివేయాలని నిర్ణయించారు. జాగ్రత్తగా చేస్తున్నామండి, పని నడుస్తుంది. అది యాజ్ పర్ అన్ని కావాల్సిందే చర్యలు తీసుకొని మేము చేస్తున్నాం. అది లెక్క ప్రకారం మనకు అది సేఫ్టీ ఏమేమి కావాలో అది చేస్తున్నాం. అంటే ఏంటి ఇప్పుడు ఎన్ని రోజులు టైం పడుతుంది దీనికి? మనకు ఒక 5-6 డేస్లో అయిపోతుంది మన పని. అది సెకండ్ ఫ్లోర్కు వచ్చే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ ఫ్లోర్ లెవెల్ నుంచి అది కిందనే ఉంటుంది, ఏం ప్రాబ్లం కావు. అది మనకు టెండర్లో సేమ్ పర్సంటేజ్లో ఇచ్చాం. వీళ్ళకి ఇంకా ఎక్కువ కొంచెం ఎక్కువ ఏం పైసలు ఇవ్వట్లే, సేమ్ కాస్ట్లోనే ఈ మెషినరీతో చేపిస్తాం. ఇది ప్రైవేట్ ఏజెన్సీ పెడతాడు. అంటే మేమైతే ఇప్పుడు గవర్నమెంట్ మన కాంట్రాక్ట్ కాబట్టి మనం పేమెంట్ ఇస్తాం, కానీ సబ్జెక్టు రికవరీ. ఓనర్ ఎప్పుడు కనపడతాడో అప్పుడు రికవరీ చేస్తాం. చుట్టుపక్కల పరిస్థితి బాగానే ఉంది, దానికి ఏం ఇబ్బంది ఉండవు. మేము చాలా ప్రికాషన్ తీసుకుని డిమాలిషన్ చేస్తున్నాం, లోపలే చేస్తాం. డెబ్రిస్ ఏదో అంటే దుమ్ములు రావచ్చు, దానికి కూడా స్ప్రింక్లింగ్ చేయమనేసి ఆర్డర్ ఇచ్చాం.